갑자기 내게 나타나준 너 난 아무 말도 Hello Indi, Namaste, welcome back to our channel Santu Kitchen and Vlogs. Hello our friends, Santa Baunara and today vlog వచ్చేసి హౌస్ సిఫ్టింగ్ vlog అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సాటర్డే vlog అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక మార్నింగ్ ఏ విధంగా ఉందో అనేది వర్క్ రొటీన్ చూసేస అయ్యింది. ఇక చాయ్ పెట్టుకున్న తర్వాత చాయ్ అంతా అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేసాము. హౌస్ అనేది షిఫ్ట్ అవుతున్నాం అన్నాం కదా. సో సాటర్డే అది ఇక వచ్చేసి ఫ్రైడే ఏం సర్దుకోలేదు. ఎందుకంటే ఫ్రైడేతో ఎందుకు సర్దడం అనేసి ఫ్రైడే ఏం సర్దుకోలేదు. సో సాటర్డే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని బుక్ చేసాము. బట్ ఏంటంటే క్లాత్స్ అన్నీ కూడా నేనే ప్యాక్ చేసుకున్నాను, ఎందుకు టచ్ చేయించడం అనేసి. సో నాకు ఇష్టం ఉండదు. సో అందుకనే నేనే మ్యాక్సిమం అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ఓన్లీ గ్రోసరీ అవి కూడా నేనే చేసుకున్నాను. ఓన్లీ కిచెన్ వర్కే వాళ్ళు ఏమంటారు ప్యాక్ చేశారు అంతే. సో ఈ విధంగా ఉంది. కిచెన్ అయితే అన్నీ ఈ విధంగా వదిలేశాను. ఇక కిచెన్ అయితే మాత్రం మొత్తం వాళ్ళే ప్యాక్ చేశారు. ఎందుకంటే నేను ఎలాగ ఇవన్నీ వాష్ చేస్తాను కాబట్టి అవి అయితే మొత్తం వాళ్ళనే ప్యాక్ చేపించేశాను. ఓన్లీ నేను బెడ్రూమ్ అలానే నాకు ఇంపార్టెంట్ అయిన థింగ్స్ అన్నీ కూడా నేనే ప్యాక్ చేసుకున్నాను. ఇక ఈ విధంగా ఉంది ఒక పక్క వర్క్ అంతా కూడా. ఇక వచ్చేసి ఇక నేను లంచ్లోకి డైరెక్ట్గా పులిహోర కల్పిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది పులిహోర అనేది ఏ విధంగా చేస్తాను అనేది, ఆ టైప్లోనే చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే మన హోమ్ పేజ్లోకి వెళ్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి. సో తప్పకుండా చూసి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కిచెన్ అంతా కూడా ఈ విధంగా ఉంది, ఫుల్ మెస్సీ అంటే మెస్సీగా ఉన్నాయి. నాకు అస్సలు అర్థం కాలేదు నేను వెళ్ళాక ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో, నాకు ఎంత టైం పడుతుందో. నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా సెకండ్ ఫ్రైడే. సో ఇక అందుకనే కంగారు పడుతున్నాను కొంచెం. ఇక ఫ్రిడ్జ్ అంతా అయితే క్లీన్ చేసేసాను, ఐ మీన్ అంతా ఖాళీ చేసేసాను. ఇక కొన్ని కావాల్సినవి మాత్రమే ఉంచాను. ఇక ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసేసి ఈ మిగిలినవి కూడా తీసేసి వేరే బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. ఇక ఫైనల్లీ మన పులిహోర కూడా రెడీ అయిపోయింది చూడండి. ఆ రోజు అయితే ఇటొక పని అటొక పని అటొక పని అలా తిరుగుతా చేస్తూనే ఉన్నాను, ఒక్క నిమిషం కూర్చోలేదు. అండ్ మేము వచ్చేసి వాళ్ళకి 12:00 రమ్మన్నాం, ఈలోపు మేమంతా రెడీ చేసుకోవచ్చాను. బట్ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. సో మేమంతా అన్లోడ్ అయ్యేసరికి కొత్త ఇంటి దగ్గర 11:30 or 12 అయింది. ఇక ఆ టైంలో వచ్చేసి ఎలా అయిందంటే మాకే తెలియదు, ఆ విధంగా జరిగింది షిఫ్టింగ్ అంతా కూడా. ఇక చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది కదా. ఇక ఏవి ఇంపార్టెంట్ థింగ్సో అవి మాత్రమే తీసుకెళ్తున్నాం. అనవసరమైనవి చాలా ఉంటాయి కదా మనకి, మనం కోరుండి పెట్టాం బట్ అలా యాడ్ అయిపోతూ ఉంటాయి ఒకటి ఒకటి. సో అవన్నీ ఇక్కడే మా హస్బెండ్ వచ్చేసి అన్నీ వేర్ చేసేసి ఏది ఇంపార్టెంటో అవే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బుక్స్ చూసారా, ఆయనకి చాలా అంటే చాలా పిచ్చి, అలా చదువుతూనే ఉంటారు ఏదో ఒక బుక్. సో ఇవన్నీ కూడా మా హస్బెండ్ బుక్స్. సో ఇక వీడియో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ కూడా చెప్పాను కదా గ్రోసరీ అంతా నేనే ప్యాక్ చేసుకుంటున్నానని. సో అది కూడా ప్యాకింగ్ ఆ విధంగా జరుగుతుంది. ఇక కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు అలవాటు అయిపోయింది ఫుడ్ అవ్వంగానే, ఐ మీన్ కుకింగ్ అవ్వంగానే క్లీన్ చేయడం. ఈరోజు కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే చేసేసాను. ఇక వచ్చేసి వర్క్ చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Hello
హలో అండి, ఇప్పుడే పనంతా అయ్యింది అండ్ ఈరోజే కదా షిఫ్ట్ అవుతాను అన్నాను. సో సాటర్డే లాస్ట్ బ్లాగ్ ఇన్ దిస్ హౌస్ ఫ్రెండ్స్, ఎందుకంటే 1 ఇయర్ అవుతుంది ఇందులోకి వచ్చి. ఇందులోకి వచ్చాక కొన్ని అంటే ఒక దగ్గర మనం ఉంటున్నామంటే కొన్ని స్వీట్ మెమోరీస్ ఉంటాయి కదా, సో ఆ విధంగా పాపతో చాలా ఎంజాయ్మెంట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో ఈరోజు మా షిఫ్ట్ అవుతున్నాము, నెక్స్ట్ పాప కూడా లేదు కదా, అక్కడికి షిఫ్ట్ అయ్యాక తీసుకురమ్మని చెప్తాను. తను అక్కడ నుంచి రానని ఏడుస్తుంది మెయిన్. అక్కడ చెల్లి వాళ్ళ పాప ఉంది కదా, తనతో ఆడుకోవడానికని ఆ సరదాకు ఉండిపోతుంది. బట్ ఉండలేకపోతున్నాం మేము కూడా, ఇక తీసుకురావాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారు వస్తున్నారు. సో ఈలోపు కొన్ని కొన్ని క్లాత్స్ అవన్నీ అయితే నేను బ్యాగ్స్లో ప్యాక్ చేసేసాను. ఇక వచ్చేసి వాళ్ళు వచ్చి 2-3 అవర్స్ అవుతారేమో, మేబీ వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి 2-3 అవర్స్ పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విషయంలో. ఇక చూడాలి ఎప్పుడు వెళ్తామో, అండ్ చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఇక వచ్చేసి ఈరోజు వ్లాగ్ అయితే పెట్టడానికి వీలు పడలేదు, అసలు పెట్టలేదు. ఇక ఇప్పుడు వచ్చేసి చాయ్ పెడుతున్నాను. లంచ్ అంతా అయింది, లంచ్లోకి వచ్చేసి పులిహోర చేశాను. సో ఇది ఇలా ఇందులో పెట్టేసి బౌల్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అది కావాలంటే అలా తీసుకెళ్ళిపోవచ్చు కదా ఆ హౌస్కి, సో అందుకనే. ఇక అది కూడా అయిపోయింది, లంచ్ అంతా అయిపోయి కొంచెం పాలు ఉన్నాయి, సో చాయ్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇంకా చాయ్ తాగేసి బయలుదేరాలి. సో ఇక చాయ్ తాగేసి బయలుదేరాలి, ఇక అంతే ఫ్రెండ్స్. సో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, బాయ్. అండ్ ఇక ఇక్కడ చూసారా, టైం వచ్చేసి 5:00 కూడా దాటుతుంది, బట్ ఇప్పటికొచ్చి కూడా ఇంకా రాలేదు వాళ్ళు. సో మేము అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము. అలానే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ కూడా వచ్చారు మాకు హెల్ప్ చేయడానికని. అండ్ తన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, యాక్చువల్లీ మేము లక్నోలో చేస్తున్నప్పటి నుంచి మేమంతా ఒక ఫ్రెండ్స్. సో ఇంకా చాలామంది ఉన్నారు, సో అలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం మేము. సో తను కూడా వచ్చారన్నమాట. మేమంతా అలా వెయిట్ చేస్తూ జోక్స్ వేసుకుంటూనే ఉన్నాము. ఆ టైం అంతా కూడా ఆ విధంగా అయింది. సో ఇక ఫైనల్లీ వచ్చారు. వచ్చాక వీళ్ళ ప్యాకింగ్ అయితే మరి అస్సలు అడగక్కర్లేదు, అంత ఘోరంగా చేశారు. ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడడం, ప్యాకింగ్ అనేది ఈ విధంగా కూడా చేస్తారా అని. చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఎలా పడితే అలా పడేశారు. అంతే, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు, లక్నో నుంచి వచ్చినప్పుడు అయితే ప్యాకింగ్ ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా. అంత లాంగ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఏం ఖరాబ్ అవ్వలేదు. బట్ ఇక్కడ కూడా ఖరాబ్ అవ్వలేదు. ఎలా అంటే ఒక వే లేకుండా ఎలా పడితే అలా పడేశారు, అంతే. సో అదొక్కటే డిసప్పాయింటింగ్. అండ్ అలానే వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా చేశారా అనేది కూడా చూడండి. కార్డ్బోర్డ్స్ అయితే వాళ్ళు ముందుగా యూజ్ చేస్తారు కదా, సో ఆ కార్డ్బోర్డ్స్ అనేవి కొన్ని తీసుకొచ్చారు. అవి మేము వద్దు అనగానే తర్వాతవి వేరేవి ఇక్కడ తయారు చేస్తున్నారు. కొన్ని కార్డ్బోర్డ్స్ అయితే కొన్ని అయితే అవే పెట్టేశారు, 1 or 2 అవే పెట్టేశారు. స్టార్టింగ్ మేము చూసుకోలేదు, తర్వాత మాకు అవి వద్దు అని అంటే అప్పుడు వేరేవి అక్కడికక్కడ తయారు చేసి మళ్ళీ పెట్టారు ఈ విధంగా. అండ్ మన కంటైనర్స్ ఉంటాయి కదా, ఐ మీన్ గ్రోసరీ వేసుకునే కంటైనర్స్, ఎవరైనా స్ట్రైట్గా పెడతారు కదా, వీళ్ళేమంటే రివర్స్లో పెట్టారు, క్యాప్స్ అన్నీ కిందకి. సో అవి టైట్గా ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అంతే ఇంకా. అండ్ నేను వచ్చేసి చెప్పాను కదా, క్లాత్స్ అన్నీ సరిపోయే వరకు బ్యాగ్స్ నేను ప్యాక్ చేసేసాను. సరిపోలేనివన్నీ కూడా కార్డ్బోర్డ్స్ కొత్తవి తయారు చేపించి సో అందులో నేను ప్యాక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాళ్ళంతా కిచెన్లో ఉన్నారు. సో నేను వచ్చేసి కొన్ని కొన్ని క్లాత్స్ ఉంటే అవన్నీ కూడా ఈ విధంగా చేసేసుకుంటున్నాను. అండ్ బీరువా కూడా ఇక్కడికి వచ్చాక తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ హౌస్లోకి వచ్చాక చెద బాగా ఉంది, సో క్లాత్స్ పాడైపోతున్నాయి, అందుకనే బీరువా తీసుకున్నాం. లేకపోతే మాకు అస్సలు సామాన్లు ఎక్కువ తీసుకోవాలనే థాటే ఉండదు, ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాం, సామాన్లు ఖరాబ్ అవుతూనే ఉంటాయి అందుకనే. సో ఓన్లీ ఈ రీజన్ వల్లే బీరువా అయితే తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఈ విధంగా మళ్ళీ షిఫ్ట్ అవుతామని అనుకోలేదు, బట్ చాలా ప్రాబ్లం అయింది హౌస్తో, అందుకనే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక పాప స్కూల్కి కూడా దగ్గరగా ఉంటుంది కదా అని ఇక మారిపోతున్నాం. అండ్ వీళ్ళ ప్యాకింగ్ అయితే మరి ఇంకా అడగక్కర్లేదు, లైఫ్ లాంగ్ గుర్తుంటుందేమో నాకు, అంతలా చేశారు. అండ్ ఇక చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. I'm a
갑자기 내게 나타나죠 너. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయినట్టే ఇంకొంచెం ఏవో ఉన్నాయి. సో కొన్ని అయితే ఫస్ట్ 2 trips తిరిగాయి మాకు వచ్చేసి. మాకు అలానే ఇప్పుడు ఈ పాత హౌస్కి అలానే మేము తీసుకునే కొత్త హౌస్కి రెండింటికి జస్ట్ 1 km ఉంటుందేమో అంతే. సో అందుకనే 2 trips తిరిగారు. ఇక వచ్చేసి హౌస్ అంతా చూడండి ఏ విధంగా ఉందో. వాళ్ళైతే ఇక బండిలోకి లోడ్ చేసుకుంటున్నారు. సో నేను వచ్చేసి ఇక లోపల ఉన్నాను. చాలా డస్టీగా అయిపోతుంది కదా. సో మొత్తం సామాన్లంతా తీసేసరికి అండ్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మాస్క్ అయితే కంపల్సరీ. ఇప్పుడైనా కాదు మేము క్లీన్ చేసినప్పుడైనా లేదా ప్యాక్ చేసుకుంటున్నప్పుడైనా మాస్క్ పెట్టుకొనే మేము చేస్తున్నాము, శానిటైజ్ చేసుకునే చేస్తున్నాము. సో మన సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో ఇక వచ్చేసి పాత ఇల్లు ఒకసారి ఏ విధంగా ఉందో చూసేసేయండి. అండ్ చాలా స్పేసియస్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగానే బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం నీట్గా ఉండదు, అందుకనే బాగా ఓల్డ్ హౌస్ మాట. సో అందుకని ఇంకా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. అప్పుడైతే దిగేటప్పుడే అనుకున్నాము యాక్చువల్లీ 1 year షిఫ్ట్ అవుదామని. పాప స్కూల్ అవన్నీ బాగా సెట్ చేసుకొని మేము వచ్చేసి లాస్ట్ ఇయర్ కొంచెం మధ్యలో రావడం వల్ల స్కూల్ అవన్నీ కూడా సెట్ కాలేదు. సో అందుకని అక్కడ దగ్గరలో ఉండే స్కూల్కి వేసి ఈ విధంగా హౌస్ తీసేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి టైం దొరికింది కదా. సో ఇక్కడ సర్చ్ చేసి స్కూల్ అండ్ అలానే హౌస్ కూడా సర్చ్ చేసి దొరకడం వల్ల మారిపోతున్నాము. అండ్ ఇక ఫైనల్లీ సామాన్లన్నీ కూడా కొత్త ఇంటికి వెళ్ళిపోయాయి. సో ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. అండ్ చూసారా ఇక్కడ వీళ్ళు ఏం చేశారో, ఆ కార్డ్బోర్డ్స్ అంట రిటర్న్ తీసుకెళ్ళిపోతారంట, లేదా అంటే ఒక కార్డ్బోర్డ్కి 50 rupees ఛార్జ్ చేశారు. బట్ నేను ఎక్కడా వినలేదు ఈ విధంగా ఉంది. నా స్టార్టింగ్ మేము అప్రోచ్ అయినప్పుడు అయితే ఏం చెప్పలేదు ఇదేమి, బట్ వచ్చాక ఈ విధంగా ఉంది వాళ్ళది. సో చూసారా ఇలా ఎక్కడ పడితే అక్కడ అవన్నీ పెట్టేసి ఇంకా వాళ్ళ కార్డ్బోర్డ్స్ ఎందుకు అనవసరంగా వేస్ట్ కదా. 50 rupees అంటే పోనీ అవేమైనా బాగున్నాయా, బాగున్నా కూడా 50 rupees వేస్ట్ అంటే వేస్ట్ అనిపించింది వాళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే అంత కేర్లెస్గా చేశారు అన్నీ కూడా. సో అందుకనే మొత్తం తీసేసి వాళ్ళ కార్డ్బోర్డ్స్ వాళ్ళకి ఇచ్చేసి ఆ విధంగా పెట్టేశాను. బట్ ఇది చూస్తుంటే నా తల తిరుగుతుంది ఎప్పటికి సర్దుతానా అని. ఆ రోజైతే ఇంకా ఏం లేదు, ఎందుకంటే ఇది అన్లోడ్ అయ్యేసరికి 11:30 ఆర్ క్వార్టర్ లెస్ 12 అయింది. ఇక్కడ చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారని, ఇక ఆయన అస్సలు ఊరుకోలేదు. ఇక్కడ ఏముంటారు పదండి వెళ్ళిపోదామని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. అండ్ అలానే ఇక అక్కడ వాళ్ళకి అమౌంట్ అదంతా పే చేసేసిన తర్వాత ఇక లాక్ వేసుకొని ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతున్నాం. సో నేను మళ్ళీ మిమ్మల్ని మార్నింగ్ కలుస్తాను, నైట్ అయితే ఇక్కడ లేము. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేశాము. ఏ విధంగా ఉన్నదనేది వర్క్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈ కొన్ని డేస్ అనేవి బ్లాగింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రెసిపీస్ ఏం షూట్ చేయడానికి నాకు అవ్వట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ కొన్ని రోజులు మాత్రం ఈ విధంగా అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఏమీ అనుకోకుండా వీడియోస్ అయితే చూసి లైక్ చేయండి, అలానే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక ఈ విధంగా ఉంది కదా మొత్తం. అండ్ ఇక ఆ రోజు నైట్ అయితే ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నాం కదా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 కాదు 6 అవుతుంది. సో 6:00 మేము స్టార్ట్ అయ్యాము అక్కడ. సో ఇక ఇప్పుడు వచ్చి హౌస్కి వచ్చిన తర్వాత ఉంటుంది, తెలుసు కదా మీ అందరికీ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందో. సో అదే అవుతుంది మా ఇంట్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, టుడే వీడియో చూసారా, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Oh, my God.